ఎందుకు మళ్ళీ ఈసారి ఈ బీసీ కులగణన సంబంధించి పెద్ద ఎత్తున ఇష్యూ అవుతుంది? అంటే బీసీ కులగణన అన్నటువంటి సమస్య, ఇది ఒక జాతీయ సమస్య, ఇది ఒక రాష్ట్రీయ సమస్య. ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశం మనం చూస్తే, ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెంటాడుతున్నటువంటి సమస్య, ఇది మామూలు సమస్య కాదు. కులగణన కులాలకు సంబంధించిన సమస్య కాదు, దేశ ప్రగతికి సంబంధించినటువంటి సమస్య. కులగణన జరగకుండా, అంటే ఒక గణన ఎందుకు చేస్తామంటే, ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. అంటే ఈ భూభాగంలో ఎంతమంది ఉన్నాం, ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ వృత్తులేంటి, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి, వీళ్ళ యొక్క పనితనం ద్వారా దేశానికి ఎంత ఉపయోగపడుతుంది, ఈ లెక్కలు మొత్తం ఉంటాయి. అంటే కులగణన అన్నటువంటిది ఒక రకంగా దేశానికి ప్రాణం లాంటిది. ఆ ప్రాణం లాంటిది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం 1932 నుంచి కులగణన చేస్తూ వచ్చింది. 1932 నుంచి కులగణన చేసే సందర్భంలో మధ్యలో ప్రపంచ యుద్ధాలు కూడా వచ్చాయి. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా కులగణన చేశారు. అంటే కులగణనకి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం. కాబట్టి కులగణన అసలు అంటే నేను ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో, ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అంశం ఏమాత్రం తెలియకుండా మనం ఏం చేస్తాం? కాబట్టి కులగణన అన్నటువంటిది చాలా వరకు వెంటాడుతున్నటువంటి సమస్య, ప్రధానంగా బహుజనులకు సంబంధించిన సమస్య, బడుగులకు సంబంధించిన సమస్య, ఓబీసీలు దేశవ్యాప్తంగా అడుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఈ పర్టికులర్ సందర్భంలోనే ఎందుకు మేజర్ ఇష్యూ అయి కూర్చుంది? ఎస్, దీనికి సంబంధించిన అంశం మీరు మంచి ప్రశ్న వేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగానే కులగణన సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని ఇప్పుడు దాకా ఎందుకు పట్టించుకోలేదు, అసలు దీన్ని ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడకుండా చేసిన సందర్భాలు తక్కువ మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడుతున్నారు దేనికోసం మాట్లాడుతున్నారంటే, ఒకవేళ ఓట్లప్పుడు ఓట్లు ఏమన్నా మైనస్ అవుతామని మాట్లాడుతున్నారు. ఈ సందర్భం ఉపయోగపడితే బీసీలంతా మా వైపు వస్తారేమని చెప్పేసి అడుగుతున్నారు. బీసీలను ఒక ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి కావలసినటువంటి పేరు లేనటువంటి పథకం ఏదైనా పెద్ద పథకం ఉంటే ఈ దేశంలో కులగణన అనేటువంటిది పథకం. అనేక రకాల గ్యారంటీ పథకాలు వస్తున్నాయి కదా, అతిపెద్ద గ్యారంటీ పథకం ఏంటంటే, ఇప్పుడు దేశంలో ఉన్న పోయిన పార్లమెంటు ఎన్నికల్లో 4వ తారీఖు రాబోయే రిజల్ట్లో కులగణన అన్నటువంటిది అతిపెద్ద పథకంగా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రచారం చేశాడు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనే కాదు, మొత్తంగా బీహార్లో, యూపీలో, ఢిల్లీలో, పంజాబ్లో, దేశవ్యాప్తంగా మణిపూర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కులగణన చేస్తామన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశాడు. ఒక పార్టీకి సంబంధించినటువంటి దాన్ని ఒక మేనిఫెస్టోలో అత్యంత కీలకంగా పెట్టుకున్నారు. నాగపూర్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో, ఏఐసీసీ కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేశారు. కామారెడ్డిలో జరిగినటువంటి కాంగ్రెస్ సభలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. సిద్ధరామయ్య వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి చేశాడు. ఉదయపూర్ డిక్లరేషన్లో మేము ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. పార్టీలు విపక్షంలో ఉన్నప్పుడు కులగణనకు అనుకూలంగా ఉండడం, అధికారంలోకి రాగానే అదే కులగణనకి వ్యతిరేకంగా ఉండడం మనం చూసాం. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కులగణనను వ్యతిరేకించింది. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చిందో, మరి పర్టికులర్గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కులగణనకు సానుకూలంగా ఉన్నారు. సేమ్ టైం అధికారంలో ఉన్న బీజేపీ 2021లో చాలా క్లియర్గా చెప్పింది, నాట్ ఫర్ కులగణన అని. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు బీజేపీ కులగణన చేయదని చెప్పింది పార్లమెంట్లోనే స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మేము కులగణన చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం, చేస్తున్నాం, కానీ బీజేపీ అడ్డుపడుతుందన్న విషయం చెప్తుంది. కానీ కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి కులగణనకు అడ్డుపడుతున్నటువంటి వాళ్ళే, ఒకరు ప్రత్యక్షంగా, రెండు పరోక్షంగా అడ్డుపడుతున్నటువంటి వాళ్ళే. చాలా వరకు మనం ఒక చరిత్రను మొత్తం తిరిగేసి ఒకసారి చూసుకుంటే, కులగణనకు సంబంధించి చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. తరతరాలుగా వెనకబడ్డటువంటి వాళ్ళు, తరతరాలుగా అట్టడుగున్నటువంటి వాళ్ళు, రకరకాల వృత్తుల్లో నలిగిపోతున్నటువంటి వాళ్ళు, చివరికి 20 ఏళ్లకు ఒకసారి కాలం మారుతూ ఉంటుందని చెప్పి అంటుంటారు. 20 ఏళ్లకు మొత్తం ఇప్పుడు 77 సంవత్సరాల వరకు పాలన జరిగినటువంటి సందర్భం. ఈ 77 ఏళ్లలో అనేక రకాల మార్పులు వచ్చినాయి. కానీ మార్పు రాంది మాత్రం ఎవరికంటే ఓబీసీల్లో మార్పు లేదు. మార్పు రాని వాళ్ళు ఎవరంటే అట్టడుగు కులాల్లో ఉన్న వాళ్ళు మార్పు లేదు. చాలా వరకు అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళలో మార్పు లేనటువంటి సందర్భం ఉంది జీవితాల్లో. ఎవరి మార్పు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఏదో ఒక 1 కోటి మందో 15 కోట్ల మందో 20 కోట్ల మందో కాదు, ఈ దేశంలో సగం మంది ఆ రకమైనటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 70 కోట్ల మందికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన గాథకు సంబంధించినటువంటి అంశం, జీవన్మరణ సమస్యకు సంబంధించిన అంశం
కులగండ సమస్య. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.